హాయ్ ఫ్రెండ్స్, ఈ దీపావళి వీడియో కొంచెం లేట్ అయింది, సారీ. ఎందుకంటే నాకు సెమ్ త్రీ ఎగ్జామ్స్ అవ్వడం వల్ల వీడియో ఎడిటింగ్కి బాగా టైం తీసుకున్నవలసి వచ్చింది. మా వాడికి FE2 ఎగ్జామ్స్, నాకు సెమ్ ఎగ్జామ్స్ వల్ల. సో మీ అందరి ముందుకి మళ్ళీ వచ్చేస్తోంది మీ దివ్య శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ విత్ దీపావళి అండ్ నాగుల్ చవితి ఫెస్టివల్స్తో. ఇంకెందుకు ఆలస్యం, హాయిగా చూసేయండి. అండ్ చూసే ముందు ఒక విషయం, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా దివ్య శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ సంవత్సరం కొత్త ఇంట్లోకి వెళ్ళాం కదా, ఇంకా ఇంటిని ఓనీలు కదా, కొంచెమైనా ఎఫెక్షన్ ఉంటుంది. మీకు ఫస్ట్ వచ్చేదంతా ఇంటి డెకరేషనే. ఇగో మా వాడు మట్టి ప్రేమిదలకి పెయింట్లు వేసుకోవడం, ఇంటిని డెకరేషన్ చేసుకోవడం, స్వీట్లు గులాబ్ జామ్స్ చేశాను. ఇంకా సాయంత్రం ముగ్గులు, మధ్యలో అంతా పోయింది. అగ ముగ్గు వేసి దానికి నాకు 1 అవర్, ఖచ్చితంగా 1 అవర్ పట్టింది. అసలు నేను ఆ ముగ్గుతో అంత పెంట పడతానని తెలిస్తే ఏదో చిన్న ముగ్గు గీసేస్తుంది అసలుకి ఆ ఫ్లోర్ మీద. ఇగో నేను ఒక పక్క ముగ్గులు వేస్తూ ఉంటే వాడు ఒక పక్క యూట్యూబ్లో చూసాడంట, వాటర్ దీపాలు ఒక గ్లాసులు తయారు చేసి వాటర్తో దీపాలు వెలిగించడం అని కవర్స్ కట్ చేసి దాంట్లో ఒత్తులు పెట్టి ఏదో యూట్యూబ్లో ఒక వీడియో ఉందంట, అది చూసి వాడు ఒక వాటర్ దీపాలు తయారు చేస్తున్నాడు మా అబ్బాయి. ఇటు పక్కన నేను ముగ్గు వేస్తున్నాను, రెండు ఆల్మోస్ట్ ఒకే టైంకి అయ్యాయి. ముగ్గు అంతా అయ్యేటప్పటికల్లా టైం అయిపోయింది, ఇంకా మా అత్తగారికి లేట్ అయిపోయింది లక్ష్మీ పూజకి, ఇంట్లో దీపాలకి టైం అయిపోతుంది, మా అమ్మాయి రెడీ చేయమంటుంది. ఇంకా దీపాలు టైం అయిపోయింది, దీపాలు పెట్టేశాను. మొత్తం అన్ని ద్వారాల దగ్గర దీపాలు పెట్టాను, చెప్తున్నాను కదా ఫస్ట్ ఇయర్ కదా కొంచెం ఎక్కువ ఎఫెక్షన్ ఉంటుంది. ఇంకా వాళ్ళని రెడీ చేసేసి మా షాప్ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారనమాట. అది ఎప్పటి నుంచో ఉంటుంది కదా, అది కొంచెం లక్కీ పండుగలన్నీ అక్కడే చేసుకుంటాం. మా షాప్ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతే నేను దీపాలు పెట్టుకొని ఇగో ఈ వీడియో అంతా తీసానన్నమాట. తీసేసి అక్కడక్కడ వీడియోలో మన పని తను పర్ఫెక్షన్ అంతా బాగా రాదు ఏమనుకోకండి. ఇగో నా దేవుడు గది నాకు ప్రశాంతత దొరికే ఏకైక ప్రదేశం అది కూడా. చూడండి ఎలా ఉందంటే ఆ దీపాలు ఆ పల్లెలన్నీ అలా ఉంచేయడం అయిపోయింది. ఇక్కడ గబగబా పెట్టుకొని వెళ్ళిపోయాం అక్కడికి. ఇగో నా ముగ్గు, అగో వాటర్ దీపాలు వాడు తయారు చేశారు కదా గ్లాసులు, వాటి కలర్స్ అంటించి అగో వాటర్ దీపాలు అనమాట ముగ్గు చుట్టూ పెట్టామన్నమాట. ఇంకా మా ఫ్లాట్ మొత్తం డెకరేషన్, మా ఇంటి బయట అంతా గోడలకి అంతా స్టీరియో బల్బ్స్ ఉంటాయి కదా వాటితో డెకరేషన్ చేసామన్నమాట. ముందు రోజు ఎగ్జామే, ఇంకా దేనికి కుదరలేదు ఈసారి కరెక్ట్గా. ఇంకా వచ్చేసాం మా షాప్ ఇంటి దగ్గరికి, మీరు పాటు మీరు కూడా మాతో పాటు వచ్చేయండి. ఇంకా మా తింగర్ పిల్ల, మా చెంటి పిల్లాడు, ఇప్పుడు బాంబులు స్టార్ట్ అవుతాయి, రండి మాతో కోసం మీరు కూడా బాంబులు కాల్చుకోండి. చిచ్చు బుడ్లు, భూచక్రాలు. ఇంకో వీడు వచ్చామని నా మీద కోపం వాడికి, వాడు పెద్ద పెద్ద బాంబులు కాల్చుతామని, మనం చేయి కాల్చుకుంటామేమో కొంచెం అరిచామన్నమాట. ఇదిగో అతను, మా బావగారు, మా అక్క, పిల్లలు అందరూ, పిల్లలు రచ్చ రచ్చ అయిపోయింది అసలుకి. ఎక్కువగా పొల్యూషన్ చేయలేదు కానీ రచ్చ మాత్రం చేశాను. ఇగో మా చిక్కి తల్లి, దానికి కాల్చాలంటే సరదా, కాల్చడానికి భయం. ఇది నుంచి పక్కన పావులు మాత్రం కూడా ఏదో పెద్ద బాంబులా ఫీల్ అయిపోయి మరీ కాల్చిస్తాను చూడండి. అది మనమే అది వెలిగించుకోవాలి, అది చూడండి, అదేదో లక్ష్మీ బాంబు కాల్స్తున్నాడు, ప్రహసనం పడిపోతుంది తొక్కల భూచక్రం. కీర్తి కాదు ఆప గడి, అవి 50 మీద వెళ్ళిపోయితే అది కొంచెం ఓపెన్ చేసి పెట్టమ్మా, అది కొంచెం ఓపెన్ చేసి అభూచక్రంటే అభూచక్రంటే
అయిపోయింది దీపావళి. ఫోటోలు తీయడానికి మా అత్తగారు ఒప్పుకోలేదు, తిన్న వస్తువులు కూడా ఫోటోలు తీసుకోవాలి చెప్తు అనేసి. సో ఇంకా నాగుల చేత ట్రెడిషన్ గెటప్లో తయారైపోయారు. మాకు పుట్టకి వెళ్ళి పాలు పోయడం లేదంట, ఎప్పుడో మా పూర్వం ఏదో అయ్యిందంట, అందుకని ఇంట్లోనే గంధం అరదీస్తాం కదా, సాన మీద గంధంతో నాగేంద్రుడి బొమ్మ గీసి వెండి సర్పం బొమ్మ పెట్టి అక్కడే పాలు పోస్తాం అన్నమాట. అది కూడా ఆడవాళ్ళు పోయకూడదు, అసలు ఆడవాళ్ళు అందులో కలెక్ట్ చేసుకోకూడదు, ఓన్లీ ప్రసాదాలు తయారీ అమర్చడం వరకే, మొత్తం మగవాళ్ళే. అదిగో మా మామయ్య గారు, మా బావగారు, మా ఆయన, మా అబ్బాయి వాళ్ళు అదిగో పోస్తున్నారు పాలు. మేము బయట నుంచి ఉంటాం అన్నమాట. మొత్తం అయిపోయిన తర్వాత వాళ్ళు ఆ పుట్టమని అంటాం కదా, అది గంధమే మాకు ఇచ్చేసి ప్రసాదం మాకు ఇస్తారు. మేము అందులో ఉన్నంతగా చొరుకోవడానికి లేదు. పూర్వం నుండి మా ఆనవ అయితే అదే అంతగా ఆరో సాయంత్రం మళ్ళీ స్టార్ట్. ఈ తండ్రి కూతుర్ని తట్టుకోవడం అస్సలు మన వాళ్ళు కాదు. ఇంకా ఇది మా కీర్ పేలింది, లేకలేక అదే పేలింది. ఇంకా అది పేలిన తర్వాత మా కీర్ అస్సలు ఆగుతుందా, అస్సలు ఆగలేదు. అసలు పేలిందనే చెప్పాను నేను ఎంతకాలం కూడా. ఇంకా నాగుల చదువు రోజు నాకు ఎగ్జామ్ ఉంది, ఆ రోజు గవర్నమెంట్ సెలవు ఇవ్వలేదు, సో సాయంత్రం ఓపిక ఏం లేదు. ఆ ముగ్గు ఇంకా ఈ ముగ్గుతోనే సరిపెట్టేయాల్సి వచ్చింది. హోప్ గైస్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, సీ యూ సూన్.